कार्यदर्शि गारु चाड़ा वेंकट रेड्डी गारु वारितो पाटु सीनियर कम्युनिस्ट नायकुलु कन्नेमल्ल प्रताप रेड्डी गारु जातीय समिति सभ्युलु श्रीनिवास रेड्डी गारु व्यवसाय कार्मिक संघ नायकुलु कलकोंड कांतय्य गारु गुजराट मराठा द्राविडम चलवंगा इंजय हिमाचल यमुनाता जय है तब शुभ नामे जाहे तब शुभ आशीष मागे गाहे तब जय गाता जन गण मंगल दायक जय हे भारत पाहे डेबई नागु संवत्सर मुगनी डेबई ऐदव संवस अड़ सदर्भंग ना वेपन मी अंदर की स्वातंत्र दिनोत्सव शुभाकांक्षना मन देशा की स्वातंत्र आगस्ट पदेन पंद नलभ सवे डेबई नागु संवस सुदीर्घकाल गई ఆనాడు అనేక మంది స్వాతంత్ర సమరంలో ప్రధాన పాత్ర పోషించారు 1857 లో సిపాయి తిరుగుబాటు నుంచి మొదలుకొని దేశ స్వాతంత్ర సంగ్రామం అంచెలంచెలుగా అనేక పద్ధతులలో వివిధ రూపాలలో కొనసాగింది ఎట్టకేలకు 1947 ఆగస్ట్ 15న సంభవించింది ఆ ఉద్యమంలో ఆ సంగ్రామంలో వేలాది మంది అసలు పాశారు అనేక మంది జైల్లో మగ్గారు అనేక కుట్ర కేసులు పెట్టబడ్డాయి ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు సోషలిస్టులు లేదా వివిధ ప్రజా సంఘాల నాయకులు అనేక మంది ఈ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు త్యాగాలు చేశారు ఆ త్యాగాలను మరవలేము ఆ నాటి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఇంకా బ్రతికున్నటువంటి స్వాతంత్ర సమరయోధులకు కూడా మనం వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుంటూనే స్వాతంత్రం మా జన్మ హక్కు అనే నినాదంతో ఆ రోజు దేశవ్యాప్తంగా పిక్కటిల్లిన నినాదాలు మారుమోగిన నినాదాలు అప్పటికి ఇప్పటికి జ్ఞాపకంగానే ఉంటాయి చిరస్థాయిగానే ఉంటాయి స్వాతంత్ర ఉద్యమం అనేది ఆశామాశుద్ధ్యం కాదు చావో రేవో తెలుసుకునే ఉద్యమం బ్రిటిష్ పాలకుల పరిపాలన తీర్థినులు బ్రిటిష్ పరిపాలనకు పారద్రోడమే లక్ష్యంగా తెల్లదొరను తరిమి కొట్టడమే లక్ష్యంగా ఆనాడు ఉద్యమం సాగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ స్వాతంత్ర ఫలాలు ఈ దేశ సంపద అందరికీ అందాలి అందరికీ చెందాలి అనే లక్ష్యంగా 1950 ఆ దశకంలో స్వావలంబన వైపు పంచవర్ష ప్రణాళికల వైపు ఆనాడు మన దేశం ప్రయాణం సాగించింది తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను పటిష్టవంతం చేసేందుకు గట్టి పునాదుల మీద నిర్మించేందుకు వెనుకబడ్డ దగాబడ్డ చితికి చిక్కిపోయిన ఆర్థికంగా నగారిన ఈ దేశ పురోగమిని ఈ దేశ భవిష్యత్తు పురోగమి వైపు నడిపించడానికి అనేక ప్రయత్నాలు సాగించారు వారు చేసిన కృషి ఫలితమే ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయడం వ్యాపార రంగాన్ని మరింత కొత్తదనంతో సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకొని వ్యాపార రంగంలో ప్రగతిశీల మార్పులు తీసుకురావడం ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు సంభవించాయి తీసుకొచ్చారు ఆనాడు సోవియట్ యూనియన్ సోషలిస్ట్ దేశం
అలాగే జర్మనీ ఇంకా ఇతర అనేక దేశాల నుంచి కూడా మన దేశానికి అనేక పరిశ్రమలు పెట్టుకోవడానికి సహాయ సహకారాలు అందించబడ్డాయి. ఆనాడు మన దేశం రైల్వేలు లేదా ఉక్కు పరిశ్రమలు అనేక రంగాల్లో రక్షణ రంగంలోనూ సెల్ఫోన్ రంగంలోనూ ఎల్ఐసి రంగంలోనూ ప్రభుత్వ రంగ బలోపేతంలోనూ అనేక పత్రులలో మన ప్రభుత్వం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం కృషి చేసింది. కమ్యూనిస్టుల పాత్ర మరవలేని. అయితే ఈనాడు 75 సంవత్సరాలు అడుగుపెట్టాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈనాడు ఆజాదీ అమృత్ మహోత్సవం అని చెప్తా ఉన్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవం నిజమే, 74 సంవత్సరాలు గడిచిపోయిన 75లు అడుగుపెట్టాం. ఏం జరుగుతుంది? ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ఎవరి పాత్ర ఏమిటి, ఎవరేం త్యాగాలు చేశారనేటువంటిది సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆనాడు ఆర్ఎస్ఎస్ పుట్టిన దాని స్వాతంత్ర ఉద్యమ దాని పాత్ర లేదు. ఇవాళ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆనాడు స్వావలంబన సొంత కాళ్ళపైన నిలబడి ఆర్థిక వ్యవస్థను లేదా సామాజిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా సాగింది. అన్నీ విజయవంతమైన చెప్పట్లేదు, కానీ ఆ ప్రయత్నాలు సాగినాయి. ఇవాళంతా కూడా స్వాహాకారం. ఆనాడు సమాజంలో గౌరవం ప్రతిష్ట లేదా స్వేచ్ఛావాయువులు పీల్చుకునే దానికి కొంత ప్రయత్నాలు, దేశభక్తి భావాలు, ఈ దేశం నాదనే ఆకాంక్షలు ఉన్నటువంటి ఆ రోజులకి ఈ రోజులకు చాలా మార్పులు వచ్చాయి. ఆనాడు ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేస్తే ఈనాడు మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తూ అమ్మేస్తూ కార్పొరేట్ సంస్థలు కట్టబెడుతున్నది. ఇంకోవైపున అన్ని రంగాలను కూడా ఇవాళ ఈ దేశంలో 348 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఎక్కువ భాగం లాభాలనే ఉన్నాయి. ఇలాంటి సంస్థలన్నీ కూడా ధ్వంసం చేసి అమ్మేస్తూ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చినాడు టాటా బిర్లా సింగల్ వార్ అనే వారు ఉంటే ఇవాళ వాళ్ళ స్థానంలో అదాని అంబానీలు ఇవాళ తెరపైకి వచ్చారు. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటక సాగుతున్నది. ఆఖరకు వ్యవసాయ రంగంలో కూడా ఈ ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నది, కార్పొరేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నది. బ్యాంకులను నిర్వీర్యం చేసింది, బిఎస్ఎన్ఎల్ అలాగే ఎల్ఐసిని, రక్షణ రంగంలో షేర్లను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, రైల్వే రంగాన్ని ప్రైవేట్ చేయడము, విద్యుత్తు రంగాన్ని కూడా ప్రైవేట్ చేయడము, అన్ని రంగాలను ప్రైవేట్ చేసే కుట్ర చేస్తుంది. అంటే ఇవాళకి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా సామాజిక న్యాయం కొరబడింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఇంకా వారికి చెందాల్సినటువంటి అందాల్సినటువంటి అందాల్సినటువంటి ప్రయోజనాలు రావట్లేదు. ఇంకా కూడు గుడ్డ నీడ వైద్య సౌకర్యాలు ఇంకా చెందట్లేదు, అందట్లేదు. ఇలాంటి అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో ఇల్లు లేక గుడిసెల్లో ఉండేటువంటి దుస్థితి వచ్చింది. మూలల్లో అనేకమైనటువంటి తప్పులు వచ్చి మళ్ళీ కొంత కార్పొరేట్ శక్తుల చేతులకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా మౌలిక సదుపాయాలు కోల్పోతున్న పరిస్థితి వచ్చింది. విద్య వైద్యం కార్పొరేటీకరణ అయిపోయినాయి, ప్రైవేట్ అయిపోయినాయి. సామాన్యుడికి విద్య వైద్యం అందుబాటులో లేకుండా పోయినాయి. ఉండడానికి ఉండే ఇల్లు లేనటువంటి పరిస్థితి, ఉపాధి అవకాశాలు కరోనా వచ్చిన తర్వాత మరింత ఈ ప్రైవేటు సంబంధించినటువంటి అనేక కార్పొరేట్ సంస్థలు ఇస్తారాజ్యంగా వివరించడం వల్ల ఉపాధి అవకాశాలు కరువు అయిపోయినాయి. యువకులు నిరాశ దృష్టిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి కోట్లాది యువకులు ఉద్యోగాలు కోల్పోయి మరి ఆఖరికి ఈజీఎస్ పనులకు పోయే దుస్థితి ఏర్పడ్డది.
ఈజీఎస్ కుదించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇర్విరం చేస్తుంది. ఇంకొకవైపున మతోన్మాదం పెచ్చి పెరిగిపోతుంది. మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి లౌకిక వ్యవస్థకే భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇంకొకవైపున మరి మన దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం ముఖ్యం. అంటే మన లెజిస్లేచర్ వింగు, బ్యూరోక్రసీ వింగు, జ్యుడిషియరీ వింగు, ఈ మధ్య మనం మీడియాను కూడా ఒక వింగ్గా చూస్తున్నాం, నాలుగు అంగంగా చూస్తున్నాం. ఏమైంది ఇవాళ లెజిస్లేచర్ వింగు? ప్రజాప్రతినిధులు ఏమైపోతున్నారు ఇవాళ? 4462 మంది ప్రెసిడెంట్లు, మాజీలంతా కూడా నేరపూరిత చరిత్రలు అయితే, హంతకులు, గుండాలు, అత్యాచార దేశంలో అయితే, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే, ఈ దేశం ఎటైపోతుందని అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు గత సంవత్సరం ఫిబ్రవరిలో తీవ్రమైన ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇవాళ ప్రజాప్రతినిధులే నేరపూరితులైతే ఇంకా ప్రజాస్వామ్యం ఎలా మనుగడసాగుతుందని చెప్పి ప్రశ్నించింది. ప్రెసిడెంట్ ప్రస్తుతం కూడా, మొన్న సుప్రీంకోర్టు కూడా ఈ ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసి, ఇంకా ప్రెసిడెంట్ కూడా దాదాపు 2262 మంది ఉన్నారని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే, ఇది ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇంకవైపున బ్యూరాక్రసీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి లేదు, డిఫెండబుల్ అంటే లెజిస్లేచర్ వింగ్ పైన ఆధారపడి ఉంటుంది. అది గతంలో చట్టాలు, రాజ్యాంగం, వాటి గురించి చెప్పేవాళ్ళు. ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అంతా కూడా తరడూపే పరిస్థితి వచ్చింది. బ్యూరాక్రసీ నిర్వీర్యం అయిపోయింది. న్యాయ వ్యవస్థకు ఈ మధ్యకాలంలో మచ్చ ఏర్పడుతున్నది. న్యాయ వ్యవస్థ కూడా అనేక ఆటుపోట్లు ఎదుగుతుంది. ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తారు, ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసి ఈ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటే వాళ్ళకి సంబంధించినటువంటి దానిపైన ఒక ప్రత్యేకమైన విచారణ జరపాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకవైపున పార్టీ ఫిరాయింపులు, అలాగే వాటికి అద్దే లేకుండా పోయి ఎన్నికల వాగ్దానాలు అమలు కావట్లేదు, ప్రలోభాలు విరిగిపోయినాయి. ఇవాళ న్యాయ వ్యవస్థ మసకబారుతున్నది. అందుకనే అనేక ఖాళీలు ఉన్నాయి, న్యాయమూర్తుల ఖాళీలు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి కింది కోర్టుల దాకా ఉన్నాయి. 3,98,000 కేసులు పెండింగ్లో ఉన్నాయంటే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది? సామాన్యుడి బతికేమిటి? జిస్కా లాఠీ ఉస్కే బైన్స్ అనే సామెతలాగా ఎవరిది పెత్తనం ఉంటే వారదే అమలయ్యే పరిస్థితి దాపురించింది. ఇలాంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా తిరోగమన విధానాల వైపు పయనిస్తున్నది. ఈ దేశ స్వాతంత్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం సాగిస్తుంది. దేశంలో నెలకొన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతుల పైన అధ్యయనం చేయట్లేదు, గాలికి వదిలేస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇలా ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడి రాజ్యాంగ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. ఇంకా నేను చాలా విషయాలు చెప్పడానికి సమయం కాదు, కానీ జమ్మూ కాశ్మీర్ 2 ముక్కలు చేయడము, పౌర మరి హక్కులకు సంబంధించి, లేదా ఈ అనేకమైనటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించి కూడా దాడులు జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం, ప్రశ్నించే గొంతుకల్ని ప్రభుత్వం నెక్కేస్తుంది. వరారావు లాంటి వాళ్ళపైన, లేదా వికలాంగులైనటువంటి సాయిబాబా పైన దేశద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నది. సుప్రీంకోర్టే అసలు బ్రిటిష్ వాడు ఎప్పుడో పెట్టిపోయిన దేశద్రోహం ఆ చట్టము అది ఇంకా ఎందుకు అమలు చేస్తుంది, ఈ దేశం స్వాతంత్రం వచ్చి 1 సంవత్సరం అవుతుందని ప్రశ్నించింది. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యల వలయములో ప్రజాస్వామ్యం సిక్కుకొని విలువిల్లాడుతున్నది. అందుకనే మనం ఇవాళ సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ సెక్యులరిజం అనే నినాదాలతో, సేవ్ ఇండియా అనే నినాదంతో మనం భవిష్యత్తుకు బాటలు వేయాల. కమ్యూనిస్టు పార్టీ నిరంతరం దేశ స్వతంత్ర పోరాటం లేను, ఆనాడు జరిగిన అనేక పోరాటాలు, అనేక తెబాగా పున్నప్రాయ లేకుంటే తెలంగాణ సాయుధ పోరాటాల్లో ప్రధాన పాత్ర పోషించిన పార్టీ, అలా పెరగని త్యాగాలు చేసిన పార్టీ, నిరంతరం ఉద్యమించిన పార్టీ, ఇవాళ కూడా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ సభ్యునిపైన, లేదా సానుభూతి పరునిపైన, లేక ప్రజాస్వామ్య పౌరులందరిపైన ఆధారపడి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, మనం అందరం కూడా పునరంకితమైదాం, ఈ దేశ స్వాతంత్రాన్ని పరిరక్షించుకుందాం,
देश भविष्य को बाटलेदा देश में उवन मंद प्रजा आकांक्षक अर्थम पटे पत्र मन मारपदा अट पयदा इला आवने देश में प्रत्यामनाय मो पोरा समयत का आस्कार ऐरपड़ी अदे मन प्रजास्वाम रक्षा राज పరిరక్షించుకోవడం కాపాడుకోవడం ఈ దేశ సమైక్యతను సమగ్రతను నిలబెట్టుకోవడం ఈ మతోన్మాద లేదా కులవాద ఇలాంటి దుర్మార్గ చర్యలను ఎండగడుతూ మనం భవిష్యత్తుకు బాటలేద్దాం ఈ అవైపున పరిరిద్దాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా వైపున రాష్ట్ర పార్టీ వైపున హృదయపూర్వకమైనటువంటి మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను।